హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి సర్వపిండి. సర్వపిండి అనగానే మనకు బియ్యం పిండి, జొన్న పిండి లేకుంటే సొరకాయ గుర్తొస్తుంది కదా. అలా కాకుండా ఒకసారి ఇలా రాత్రి మిగిలిన అన్నంతో ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది, చాలా సూపర్గా కూడా ఉంటుంది. రండి, ఇలా రాత్రి మిగిలిన అన్నం ఉంటుంది కదా, అప్పుడప్పుడు మనం ఏం చేస్తామంటే పడేస్తాం. అలా పడేయకుండా ఇలా పొడి పొడిగా చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఒకేసారి మిక్సీ జార్లో వేసుకోకుండా కొద్దిగా కొద్దిగానే వేసుకోండి. ఒకసారి వేసుకుంటే ఏంటంటే మిక్సీని తిరగకుండా ఒకటేసారి పట్టేస్తుంది కాబట్టి కొద్దిగా కొద్దిగా వేసుకొని, కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ అనేది పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఇలా చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో పచ్చిమిర్చి, కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకున్న కారం వేసుకొని సన్నగా తరి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి, కొద్దిగా కరివేపాకు, ఒక 10 మినిట్స్ నానబెట్టేసుకున్న శనగపప్పు, వేయించి పెట్టేసుకున్న నువ్వులు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొద్ది అంటే కొద్దిగా బియ్యం పిండి వేసుకొని కలుపుకుంటే పిండి అనేది కొంచెం గట్టిగా వస్తుంది. వేసుకొని మొత్తం కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 15 నిమిషాలు మూత పెట్టేసుకొని నాననివ్వండి. ఇలా నానిన తర్వాత మనం చపాతీ కాల్చుకున్న పెనం ఉంటుంది కదా, ఆ పెనంకు ఆయిల్ అంతా రాసుకొని చిన్న రౌండ్గా ఒక ముద్దలాగా చేసుకొని ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకొని చిన్న చిన్న ఇట్లా హోల్స్లాగా చేసుకొని అందులో కొద్దిగా నూనె పోసుకొని లో టు మీడియం ఫ్లేమ్ని ఒక 5 మినిట్స్ కాల్చుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ కాల్చిన తర్వాత రెండో సైడ్ కూడా ఒక 2 మినిట్స్ కాల్చుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకొని మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్లోకైనా కూడా తినొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. దీనికి ఏ చట్నీ అయినా కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.